നാസോഫാരിങ്സ് ഓറോഫാരിങ്സ് ഈ ട്രേക്കിയ സി ഷേപ്പ് കാർട്ടിലേജ് ഈസോഫാഗസ് എപ്പിഗ്ലോട്ടിസ് എപ്പിഗ്ലോട്ടിസ് ఇప్పుడు డార్సల్ సర్ఫేస్ కదా టంగ్ ది ఇది వెంట్రల్ సర్ఫేస్ కదా వెంట్రల్ సర్ఫేస్ కి ఇక్కడ ఇక్కడ ఫ్లోర్ ఉన్న ఫ్లోర్ కి ఒక మెంబ్రేన్ టైప్ ఫోల్డ్ ఇట్లా వచ్చింది అది ఫ్రెనమ్ లింగ్వే ఇది అది ఫ్రెనమ్ లింగ్వే ఇది ఈసోఫాగస్ ఉన్న ఈసోఫాగస్ అనేది ఫస్ట్ ట్రేకియాకి డార్సల్ లోనే ఉంటది థర్డ్ సర్వైకల్ దగ్గర లెఫ్ట్ కు వస్తుంది లెఫ్ట్ కు వచ్చి థొరాసిక్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది అప్పుడు దాకా థొరాసిక్ పార్ట్ ఆఫ్ ఈసోఫాగస్ సర్వైకల్ పార్ట్ ఆఫ్ ఈసోఫాగస్ థొరాసిక్ క్యావిటీకి ఎంటర్ అయిన తర్వాత థొరాసిక్ పార్ట్ ఆఫ్ ఈసోఫాగస్ అది మళ్ళీ ఏమైతే అప్పుడు దాకా లెఫ్ట్ పోతుంది కదా T4 థొరాసిక్ వాట్ ఫోర్త్ దగ్గర అనుకుంటా క్లారిటీ లెన్కు అక్కడ మళ్ళీ డార్సల్ కు వస్తుంది ఫస్ట్ డార్సల్ C3 దగ్గర లెఫ్ట్ అయ్యింది మళ్ళీ థొరాసిక్ క్యావిటీలోకి పోయినాక T4 దగ్గర మళ్ళీ డార్సల్ కు వస్తుంది ఇది ఇది చూడు ఇది డ్యూరామ్యాటర్ ఇది డ్యూరామ్యాటర్ ఈ బ్రెయిన్ లో ఈ హెమిస్ఫియర్ కి హెమిస్ఫియర్ కి మధ్యలో లాంగిట్యూడినల్ ఫిజర్ లో ఉండేదేమో ఫాల్క్స్ సెరిబ్రే డ్యూరామ్యాటర్ ఇన్వాజినేషన్ అదే డ్యూరామ్యాటర్ ఒకవేళ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ కి సెరిబెల్లం కి మధ్యలో అంటే ఇది ఉంది ఇగో ఇది బిట్వీన్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ అండ్ సెరిబెల్లం కి అదేమో టెంటోరం సెరిబెల్లం దాని ఇంకో ఇన్వాజినేషన్ ఉంటది డ్యూరామ్యాటర్ ది ఫాల్క్స్ ఈ హెమిస్ఫియర్ ఇది టూ హెమిస్ఫియర్స్ ఇది లాంగిట్యూడినల్ ఫిషర్ కదా ఈ మధ్యలోకి డ్యూరామ్యాటర్ ఫోల్డ్ ఇట్లా పోతుంది అది ఫాల్క్ సెరిబ్రే ఇప్పుడు టూ హెమిస్పియర్స్ ఇక్కడ సెరిబ్రేలో ఉంటారు సో ఈ దానికి మధ్యలో పోయేది ఇది అదేమి టెంటోరం సెరిబ్రే ఇంకోటి ఉంటుంది పిట్యూటరీ ఇది డయాఫ్రమ్ సెల్లే ఇప్పుడు ఇదేంది సెల్లా టర్సికా కదా అందులో పిట్యూటరీ ఉండాలి ఇది పిట్యూటరీ వయము పిట్యూటరీ పైన కవర్ చేసేదేమో డయాఫ్రమ్ సెల్లే ఇదేమో ఇది ఉన్నా ఇట్లా కార్పస్ కెలోజం ఇట్లున్నా సి టైప్ కార్పస్